రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ ఏజెన్సీ వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. నా పేరు కొమ్మ రాంబాబు, పాడేరు మండల వాలంటీర్ యూనియన్ ప్రెసిడెంట్ని. 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. మహాత్మా గాంధీ, మన జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన భారతదేశంలోనే మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సచివాలయం వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థని స్థాపించడం జరిగింది. ఈ వ్యవస్థ వల్ల ప్రతి పథకము, ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల వద్ద ఇంటి ముంగిటకే చేరవేసేటటువంటి అద్భుతమైన సేవాభావం కలిగించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామ వాలంటీర్ వ్యవస్థ వచ్చి నేటితో సంవత్సరము అంటే ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా మా వాలంటీర్ మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కొమ్ము సురేష్ బాబు, గ్రామ వాలంటీర్ల డివిజన్ కార్యవర్గం ముఖ్య కార్యదర్శిని. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు మా దగ్గర నుంచి సంక్షేమ పథకాలని మా ద్వారా తీసుకెళ్లాల్సిన బాధ్యతను మాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ రోజుకి ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ వాలంటీర్ల మొత్తం డివిజన్ కార్యవర్గం మొత్తం కూడా ప్రతి సచివాలయంలో పాలాభిషేకం అనేది చేయడం జరిగింది. ప్రతి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లు కూడా ఎంతో సంతోషంగా జగన్మోహన్ 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ మేము ఈ వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత మహిళలకంటూ మాకు ఈ ఉద్యోగం కల్పించినందుకు జగనన్న గారికి మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఈ వ్యవస్థలో వచ్చిన నుండి ప్రజల మధ్య వారధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాళ్ళకి చేరుస్తూ మేము మాకంటూ గుర్తింపు దొరికింది ఉద్యోగం రావడం వల్ల. ఇంట్లో 10th ఇంటర్ డిగ్రీ ఇలా చదువుకొని కూడా మేము ఉద్యోగం లేక గిరిజన ప్రాంతాల్లోనే అలా ఉండిపోయామన్నమాట. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మాకు ఇందులో మాకంటూ ఒక అవకాశం వచ్చింది. ఇందులో చేరిన నుంచి మాకు జై జగన్, థ్యాంక్ యూ.